పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారి ఇంటిపైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు కేసీఆర్ గారి యొక్క మార్గ నిర్దేశనంలో ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇండ్లపైన ఇండ్ల లోపలికి కూడా దాడి చేసేటటువంటి పరిస్థితి తెలంగాణలో రావడం శోచనీయమని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రాజకీయ పరంగా ఉన్నటువంటి విమర్శలను విమర్శలను విమర్శలుగానే ఎదుర్కొని ఎదుటి విమర్శలు చేయొచ్చు తప్ప కౌంటర్లు ఇవ్వచ్చు తప్ప ఇట్లా ఇండ్ల మీద దాడి చేసి ఇండ్ల లోపలికి వెళ్లి కుటుంబ సభ్యులు పై ఇంట్లో ఆయన లేనప్పుడు కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఇండ్ల మీద పోయి దాడి చేయడం అనేది చాలా దారుణం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చూసుకుంటే తెలంగాణలో కంప్లీట్ గా భాష సాంప్రదాయాన్ని మార్చేసిండ్రు కేసీఆర్ గారు, కేసీఆర్ కుటుంబ సభ్యులు. వారు మాట్లాడేటటువంటి భాష, వారు మాట్లాడినటువంటి భాష, వారు మాట్లాడుతున్నటువంటి భాష తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా నాయకులని ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది కేసీఆర్, కేసీఆర్ కుటుంబం. ఈరోజు దాడులు చేసేటువంటి స్థాయికి కూడా మరి కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చిందంటే ఈరోజు ఇళ్లలోకి దూరి దాడి చేసి ఈ విధంగా కొడతామని మరి కవితమ్మ గారు ఆ విధంగా దుర్భాషలు ఆడుతుందనంటే తెలంగాణ ప్రజలకు మరి ఏ విధమైనటువంటి సంకేతాన్ని ఇస్తారని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. కవిత గారి మీద వారికి ఏదో ఆరోపణలు వచ్చినాయని వారి ఇంటి ముందు ధర్నా చేస్తే పోలీసులతో కొట్టించి లాఠీ ఛార్జీ చేపించి కేసులు పెట్టినటువంటి విషయాన్ని మర్చిపోయిందా మీరు? ఈరోజు ఇండ్ల మీదకి పోయి ఇండ్ల లోపలికి దూరి ఈరోజు దాడి చేస్తున్నారంటే అంటే మీకు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా చేసేటువంటి హక్కులు ఉన్నాయి అనుకుంటున్నారా? మీకు మీరు ఏదైనా చేయొచ్చు, తెలంగాణ మాత్రం మీరు చేసినటువంటి వాటిని ఎవరు ప్రశ్నించకూడదు, మిమ్మల్ని ఎవరు విమర్శించకూడదు, మీరు ఎదుటి వాళ్ళని ఎంతైనా మాట్లాడొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు, కానీ మిమ్మల్ని మాత్రం ఎవరేమనకూడదు. మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే ఇండ్ల మీద దాడి చేస్తారు, బెదిరిస్తారు. అదైనటువంటి అది కూడా చెప్పదాలంటువంటి అంటే బలదారంతో దూషిస్తారు. అసలు ఇది ఏంటిది? ఇది ఏం సాంప్రదాయం? ఎక్కడ పోతుంది తెలంగాణ? తెలంగాణ ఏమైనా మీ సొంతం అనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్రం ఇందుకోసమైనా వచ్చింది? ప్రజల సమస్యలను గాది కొదిలి తెలంగాణను పట్టించుకోకుండా, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, కేవలం ఎలక్షన్ల కోసమే పనిచేస్తూ మీ కుర్చీలను కాపాడుకోవడానికి, మీ పీఠాన్ని కాపాడుకోవడానికి మాత్రమే మీరు పనిచేస్తున్నారు తప్ప తెలంగాణకు 8.5 సంవత్సరాల ఒరిగిందమైన ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఒక నియంతృత్వ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మీరు ఈరోజు దేనికైనా వెనుకాడము, మేము ఏమైనా చేసారా అధికారంలోకి వస్తామనేటటువంటి సంకేతాలు మీరు ఈ సంఘటన ద్వారా వినిపించదలుచుకున్నారా? పశ్చిమ బెంగాల్ గా తెలంగాణను మార్చదలుచుకున్నారా? కేటీఆర్ గారు మోదీ గారిని మాట్లాడిన మాటలు మీకు ఎవరికైనా గుర్తున్నాయా? ఆ భాష గుర్తుందా? ఆ మాటలు గుర్తున్నాయా? దేశ ప్రధానిని పట్టుకొని ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా సిగ్గనిపిస్తలేవా మీకు? మీకు సంస్కారం ఉంది, సాంప్రదాయం ఉన్నోళ్ళేనా ఆయన మాటలు మాట్లాడడానికి? ఒక దేశ ప్రధానిని మాట్లాడేటువంటి అర్హత కేటీఆర్ ఉందా? తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి మీరు, ఈ దేశం కోసం పాటుపడుతున్నటువంటి, ఈ దేశం కోసం 18 గంటల పైగా ఒక నిమిషం కూడా రెస్ట్ లేకుండా పనిచేస్తూ దేశ అభివృద్ధి గురించి, దేశ ప్రజల యొక్క సంక్షేమం గురించి ప్రపంచ దేశాల్లో భారతదేశం చరిత్రను నిలిపే విధంగా చేసినటువంటి వ్యక్తి మీద మీరు చేసిన వ్యాఖ్యలు మీకు గుర్తొస్తలేవా? మీరైతే ఏమైనా మాట్లాడొచ్చు, మీరైతే ఏదైనా అనొచ్చు, మీకైతే వాక్ స్వతంత్రం ఉంది, కానీ మిమ్మల్ని మాత్రం ఎవరు విమర్శించకూడదు. మీరు దోపిడీ చేస్తున్నా చూస్తూ కూర్చోవాలి, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నా చూసుకుంటూ కూర్చోవాలి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద నీళ్లు చల్లినా నోరిప్పకూడదు, మీరు ఏం చేసినా ప్రజలకు నోరిప్పేటటువంటి అర్హత లేదు, స్వేచ్ఛ లేదు. ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు.
ఇటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. మీరు ఏం చేసినా భారతీయ జనతా పార్టీ చేతులు ముడుచుకొని కూర్చుంటుందని అనుకుంటే అది మీ పొరపాటు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. జాగ్రత్త, ఇటువంటి వాటికి ఏమాత్రం ముఖ్యమంత్రి గారు ఎంబడే క్షమాపణ చెప్పాలి. ఈ దాడికి ఆయననే బాధ్యుడిగా మేమందరం కూడా భావిస్తున్నా, ఆయననే బాధ్యత. ఈ దాడికి బాధ్యత కేసీఆర్ గారే వహించాలి, వారు క్షమాపణ చెప్పాలి. ఇటువంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారి పైనే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.